చైర్మన్ లు వైస్ చైర్మన్ లు కౌన్సిలర్లు ఎన్నిక కాబడి ఒక సంవత్సరం పూర్తిగా వస్తుంది. సో అందరూ కూడా ఈ రోజు ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నాం. అండ్ ఈ రోజు వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా 17 ఏళ్లుగా పుత్తూరు వాళ్ళ కళ, ఒక మున్సిపాలిటీ అంటే పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వాకింగ్ చేయడానికి, అలాగే మగవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక మంచి పార్క్ కావాలని. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం వల్ల ఆయన ఆశీర్వాదంతో ఇక్కడ నేను ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి ఎన్నికై వాళ్ల కోరికను తీర్చాలని మరి 1 కోటి రూపాయలు పైగా తుడాలో శాంక్షన్ చేయించి ఆ పార్క్ ని రెడీ చేయడమే కాకుండా 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా కౌన్సిలర్స్ తో పాటు ఈ పుత్తూరు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు రావాలి అంటే ఒక పార్క్ గాని లేదా ఒక మంచి హోటల్ గాని అందరు ఫ్యామిలీస్ తో కూర్చొని తినేలాగా ఇక్కడ లేదు. అన్ని చిన్న చిన్న హోటల్స్ పార్క్ అయితే అసలు లేదు. సో ఈ రోజు ఈ పార్క్ పూర్తయిన సందర్భంగా ఇక్కడ నుంచి అందరూ వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మరి ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా వాకింగ్ చేయడమే కాకుండా అసలు ఈ పుత్తూరులో ఎవరెవరు ఉన్నారని ఒకరికి ఒకరు పరిచయం అయ్యేదానికి కూడా ఇది మంచి అవకాశం. ఎందుకంటే మేము పుత్తూరులో అవునా మీరు పుత్తూరులో ఉన్నారు ఎక్కడండి అని అడుగుతారు అంటే ఎవరిని ఎవరు చూసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ ఏదైనా మ్యారేజెస్ లో లేదా కొన్ని కార్యక్రమాల్లో చూసుకుంటారు కానీ ఓవరాల్ గా అందరికి ఒకరినొకరు పరిచయం చేసుకునే ఒక మంచి వేదిక ఈ పార్క్ అని, అలాగే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా ఒక స్టేజ్ని నిర్మించడం జరిగింది. బర్త్డేస్ కానీ లేదా చిన్న చిన్న పెళ్లి రిసెప్షన్స్ కానీ. సో ఇలా ఈ పుత్తూరులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ హెల్త్ తో పాటు వాళ్ళ శుభకార్యాలు కూడా చేసుకోవడానికి ఈ అవకాశాన్ని మరి మాకు జగన్ సార్ ఆశీర్వాదంతో నేను ఇక్కడ చేయగలిగాను. అలాగే నగిరిలో కూడా పార్క్ భూమి పూజ జరిగింది, అది కూడా చేయబోతున్నాం. అలాగే టెంపుల్స్ అన్ని రెనోవేట్ చేస్తున్నాం, ఇక మసీదులు చర్చిలు కూడా రెనోవేట్ చేయబోతున్నాం. సో అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళ యొక్క దేవుళ్ళని చక్కగా రెనోవేట్ చేసిన టెంపుల్స్ లో పూజలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము. సో మీరే చూస్తున్నారు జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా వర్గంలో కూడా ఎమ్మెల్యేలు ప్రజలు ఏం కోరారో తెలియచేయగానే వెంటనే వాటికి ఫండ్స్ శాంక్షన్ చేసి ఆ కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మాకు ఇస్తున్నారు. అందుకే మేమందరం కోరుకుంటున్నాం ఇంకా 30 ఏళ్ళు జగన్ అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి.